జాతీయ రహదారిలో పాఠశాలలు ఉంటే హైవే అథారిటీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారెడ్డి తెలిపారు. ముసునూరులోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టోల్ ప్లాజా వద్ద ఆర్ఎస్ఆర్ పాఠశాల బస్సుకు జరిగిన ప్రమాదం దురదృష్టకరమని తెలిపారు. జాతీయ రహదారి పరిధిలో పాఠశాలలు ఉన్నప్పుడు డివైడర్లు, సూచికలు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్నారు. గతంలోనూ ఆర్ఎస్ఆర్ పాఠశాల ఎదురుగా యూటర్న్ అవకాశమిచ్చారన్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ఆర్ పాఠశాల గేటు ఎదురుగా యూటర్ను మూసివేశారని, తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ గౌరవరం వద్ద యూటర్ను తీసుకుని పాఠశాలకు వచ్చే బస్సుల వల్ల అక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జాతీయ రహదారిలో గౌరవరం వద్ద సర్వీసు రోడ్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని హైవే అథారిటీ పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు. నిన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి బస్సు స్కూల్లోకి మలుపు తీసుకుంటున్న సందర్భంలో వెనక నుంచి ఒక ట్రక్ వచ్చి బస్సు వెనక భాగాన ఢీ కొట్టడం వల్ల బస్సు పగిలి కొట్టడం, ఆ బస్సు యొక్క కండక్టర్ చనిపోవటం, అదేవిధంగా పిల్లలకి గాయాలవటం కూడా దురదృష్టకరం. ఇది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఎందుకంటే బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఎక్కడైనా సరే హైవేస్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు హైవే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అనేవి మస్ట్గా తీసుకోవాలి. సైన్ బోర్డ్స్ కావచ్చు నేషనల్ హైవే, అదేవిధంగా అక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు. యూటర్న్కి ఎక్కడైతే కావాల్సిన పరిస్థితి ఉన్నాయో అక్కడ యూటర్న్స్ అవాయిడ్ చేయడం కావచ్చు, లేదా ఎంట్రీ పాయింట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత హైవే అధికారుల మీద ఉంది, లేదా టోల్ ప్లాజా యాజమాన్యం మీద. స్కూల్ స్థాపించి 2010 స్థాపించాను. ఊళ్ళో ఆ చిన్న ఒకటి సన్న ఒకటి 10 అడుగులు 12 అడుగులు ఉంటుంది. లేకపోతే స్పెసిఫికేషన్ ప్రకారము ఆ రోడ్డు చేయలేదు, డ్రైన్ చేయలేదు, బెల్మౌత్ ప్రొవైడ్ చేయలేదు. దీని అంతటికీ ఇక్కడ ఈరోజు ఈ బస్సెస్, ఇప్పుడు స్కూల్ బస్సెస్ అంటే ఉదయం స్టార్టింగ్ ఒక 20 బస్సెస్ ఆ మార్గాన పోయి మరి యూటర్న్ వేసుకొని మరి ఇటు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ వచ్చే మార్గంలో గౌరవానికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చదువుతూ ఉంటారు. అంటే ఆ స్కూల్ పిల్లకపోయేదానికి మళ్ళీ ఒక చిన్న అండర్ పాస్, ఈ పెద్దది కాకుండా బస్సు ఇంకో చిన్న అండర్ పాస్ ఉంది. ఆ అండర్ పాస్లో పిల్లకాయలు స్కూల్ పోవాలని టైం అవుతుంది, కొద్దిగా పాస్ట్ వచ్చినా కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి. ఎందుకంటే జియో మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకోవాలని వస్తూ ఉన్నారు. అధికారులు పిల్లలు కావచ్చు, వ్యాపారస్తుల పిల్లలు కావచ్చు, పేదవాళ్ళ పిల్లలు కావచ్చు, ధనవంతుల పిల్లలు కావచ్చు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ స్కూల్లోకి వస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పకుండా దాంట్లో ఎటువంటి వివక్షత కూడా ఉండదు, తప్పకుండా చూసుకుంటాం కూడా. కానీ ఇది చాలా డేంజర్ పాయింట్, ఈ గౌరవం అండర్ పాస్ ద్వారా వచ్చేది కాబట్టి నేను ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఆ రోడ్డు ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నారో అది క్లోజ్ చేయడం జరిగింది. నేను దానికి మీ అబ్జెక్షన్ ఏం చెప్పను, బట్ యాజ్ పర్ నామ్స్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా హైవే అథారిటీస్ మీద ఉంది. ఏదో ఇక్కడ చేసినా పర్వాలేదు, ఒకవేళ మేము ఇక్కడ ఇవ్వము అంటే గౌరవం ప్రాంతంలో కూడా బెల్మౌత్స్ వేసేసి అక్కడ రోడ్స్ ప్రొవైడ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ ప్రొవైడ్ చేస్తే అబ్జెక్షన్ లేదు. అంతేకాకుండా ఈరోజు గౌరవానికి సంబంధించి రైతాంగం కూడా గతంగా నా వద్దకు వచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉండగా నా వద్దకు చాలాసార్లు వచ్చారు. నేను హైవే అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించి పొలాలన్నీ కూడా, పంట పొలాలన్నీ కూడా పడమట వైపు రోడ్డుకి ఉన్నాయి. స్కూల్ బ్యాక్ వాళ్ళు మాకు స్కూల్ బస్సులు పోయేదానికి కాగేజీ ఆర్చికి సంబంధించి ఎదురుగా మాకు ఎంట్రన్స్ పాయింట్ ఇవ్వడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా అదే మార్గాన్ని వాళ్ళు ఇంకొద్దిగా వెడల్పు చేసి దాన్ని అనుకూలంగా చేసి హైవే వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది ఆనాడు. కాకపోతే నేను కూడా హైవే డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడైనా యూటర్న్ అనేది తీసుకోవాలంటే
యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ హైవే స్పెసిఫికేషన్స్ నామ్స్ ప్రకారం యూటర్న్ చేయాలి అని అప్పటి నుంచి కూడా నేను లెటర్స్ ఇచ్చినాను, గతంలో చెప్పున్నాను. చేస్తామని నివేశంతో వ్యవహరిస్తా ఉన్నారు. అదే కాకుండా గౌరవం అక్కడ అండర్ పాస్లో వచ్చేదానికి కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారు, కానీ అది చాలా డేంజర్ మార్క్. ఎందుకంటే మీరు చూడండి, గతంలో మన ముసునూరు కాడ అండర్ పాస్ కాడ సచివ ఏఎన్ఎం దాంతో ఉంటే డైరెక్ట్గా బస్సెస్ వచ్చి గుద్దటం చనిపోవడం జరిగింది. అదేవిధంగా తుమ్మరపెంట రోడ్డు కాడ కూడా ఇదే సిచ్యుయేషను. బెల్మౌత్ అనేది ఇవ్వకుండా ఉండటం వల్ల సడన్గా వచ్చి ఢీ కొనడం చనిపోవటం, ఇవన్నీ కూడా జరగటం మనం చూసాం. ఇంకా గౌరవం విషయానికి వస్తే, అసలు రోడ్డుకి అండర్ పాస్ నుంచి ఏదైనా సరే వెహికల్ బయటకు వస్తే దానికి మధ్య గ్యాప్ జీరో మెయింటైన్ చేస్తున్నారు. అంటే బెల్మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అక్కడ ఎక్కడక్కడ బెల్మౌత్ అయితే ప్రొవైడ్ చేయాలి. దానివలన హెవీ వెహికల్స్ ముఖ్యంగా బస్సెస్ కావచ్చు, లేదా కార్లు కావచ్చు, లేదా ట్రాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే పగటికి కాబట్టి అక్కడ ట్రాక్టర్స్ అవన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. రైతులకు సంబంధించిన బండ్లు, ఎద్దుల బండ్లు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. అదేవిధంగా తీసుక కావాలన్నా ట్రాక్టర్స్, పండిన పంటను తీసుక కావాలన్నా లేదా ఎద్దుల బండ్లు ఎరువుతోని ఆ బండ్లు కావాలన్నా లేదా పశువులు మేపుకొని పశువులు కావాలన్నా, ఈరోజు మాకు ఆపోజిట్ డైరెక్షన్లోనే రావాల్సి వస్తుంది. ఇంకెక్కడ మాకు లేదు, లేదంటే మేము తోడుకోవాలి, అక్కడ పోయి తిరిగి రావాల్సి వస్తుంది. దాదాపు 5 కిలోమీటర్ మేము పోయి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కడైనా సరే గౌరవం ఊరికి తోడుకోవడానికి మధ్యలో ఒక యూటర్న్ పెడితే బాగుంటుందని అక్కడ ప్రజలంతా కూడా నన్ను అడగడం జరిగింది. నేను కూడా NHPD తోటి మాట్లాడాను. అదేవిధంగా ఆనాడు కాంట్రాక్టర్గా ఉన్న మన కంపెనీ రాజమోహన్ కేఎంసీ కంపెనీ కావచ్చు, అందరి కూడా తెలియజేయడం జరిగింది. కానీ అప్పుడు ఎవరు కూడా తెలియ తీసుకోలేదు. కానీ అవి చాలా ముఖ్యం. ఈ యూటర్న్ అనేది చాలా ముఖ్యం గౌరవానికి మరియు మన తోడు ప్రజలకి మధ్యలో కంపల్సరీగా అది కావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నేను ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఆనంద్ గారికి కావచ్చు, మన ఆర్డీఓ సేనా నాయక్ గారికి కావచ్చు, లేదా జాయింట్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అందరికీ వారితో పాటు ఈరోజు కావలి నేర్చుకోక ఎమ్మెల్యే గారైనా కృష్ణారెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఇది పిల్లల సమస్య, పిల్లలకి ఏదైనా జరిగితే బాధపడేది మనం అందరం. కాబట్టి దీన్ని మంచి మనసుతోటి అందరూ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించి ఈరోజు ఒక పిల్లవాడికి దెబ్బ తగిలితే ఎంతమంది తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడ్డారో, ఆఖరికి మేము కూడా ఎంత బాధపడ్డామో. ప్రతి ఒక్కరు కావాలి నేర్చుకోక పెరిగా కాదు, అనేక మంది కూడా ఈరోజు సంతాపం కూడా తెలియజేశారు. వేమిడి ప్రభాకర్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరు. అంటే ఇవన్నీ కూడా మా జాగ్రత్తలు మా సంబంధించి మేము తీసుకుంటాం బస్సుకు సంబంధించి వాటికి. కానీ ఈ హైవేస్లో జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని నివారించాలంటే తప్పకుండా కావాలి నేర్చుకోక ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా వచ్చి తప్పకుండా చూసి సరైన ఏర్పాటు తప్పకుండా చేస్తారని అధికారులు స్పందించి ఇమీడియట్గా స్పందించి, ఎందుకంటే దాదాపు 1000 పైచకు విద్యార్థులు ఆ కాలేజీలో స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి తప్పకుండా దానికి పరిష్కార మార్గం వీలైనంత తొందరగా చూపుతారని నేను కోరేదానికి ఈరోజు మీడియా ద్వారా ఈ విషయాన్ని అందగా అధికారులకి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.